నమస్తే వెల్కమ్ టు ఫోకస్ రెండు పేల ఇరవై మూడు కు కౌంట్ డౌన్ మొదలైంది మరికొన్ని గంటల్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు కోవిడ్ నుంచి కోలుకుంటున్న సమయం మాంద్యం అంచున ప్రపంచం కొట్టుమిట్టాడుతున్న తరుణం ఆర్థిక సంక్షోభంతో శ్రీలంక పాకిస్తాన్ అల్లాడుతున్న వేళ ఎన్నో అంచనాలతో బడ్జెట్ రాబోతోంది ఈసారైనా మధ్యతరగతి రైతులు కార్మికులు ఉద్యోగులకు ఊరట లభిస్తుందా నిర్మలా సీతారామన్ ఎవరిపైనైనా వరాలు కురిపిస్తారా బడ్జెట్ అంచనాలపై స్పెషల్ ఫోకస్ బడ్జెట్ ప్రవేశపెడుతున్నారంటే అందరి చూపు పార్లమెంట్ వైపే పైగా ఈసారి ఎన్నికల ముందొస్తున్న స్థాయి బడ్జెట్ కాబట్టి ఇంకా ఆసక్తి పెరిగింది రైతుల నుంచి ఉద్యోగుల వరకు వ్యాపారుల నుంచి పెట్టుబడిదారుల వరకు కామన్ మ్యాన్ నుంచి బిలియనీర్ వరకు అందరూ నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టే చిట్టా పద్దుపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు వీరిలో ఎంతమంది ఆకాంక్షలను నెరవేరుస్తారో చూడాలి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు గత బడ్జెట్ల సంగతి ఎలా ఉన్నా ఈసారి ఎన్నికల ముందు వస్తున్న చివరి పూర్తిస్థాయి బడ్జెట్ ఈ ఏడాది పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి కాబట్టి నిర్మలా సీతారామన్ వరాలు కురిపించక తప్పని పరిస్థితి అందుకే ఈసారి అంచనాలు ఎక్కువగా ఉన్నాయి ఓవైపు ప్రపంచవ్యాప్తంగా రెసిషన్ భయపెడుతోంది అగ్రరాజ్యం అమెరికాతో పాటు ఐరోపా దేశాలు మాంద్యం అంచనా ఉన్నాయి కోవిడ్ తర్వాత చాలా దేశాల్లో పరిస్థితి మారిపోయింది సప్లై చైన్ దెబ్బ తినటం అప్పటి వరకు ఎలాగోలా నెట్టుకొస్తున్న దేశాలు ఇప్పుడు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతున్నాయి ప్రపంచ ఉన్న ఈ పరిస్థితులు మన దేశంపై కూడా ప్రభావం చూపిస్తున్నాయి అందుకే చాలా వస్తువుల ధరలు పెరిగి సామాన్యులు అల్లాడుతున్నారు ధరలు పెరిగితే ద్రవ్యోల్బణం పెరుగుతోంది ఇది ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది పెరిగిన వడ్డీ రేట్లు జేబులకు చిల్లు పెడుతున్నాయి అంతేకాకుండా బడా బడా కంపెనీలే ఉద్యోగాల్లో కోత విధిస్తున్నాయి మన దేశంలో మాంద్యం ప్రభావం పెద్దగా లేకున్నా ఇండైరెక్ట్ గా ఇవన్నీ మన ఎకానమీపై ప్రభావం చూపేవే ఈ పరిస్థితుల మధ్య కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టబోతోంది మరి ఆదాయ పన్ను మనం స్లాబ్స్ తగ్గిస్తే వాళ్ళ దగ్గర రెండు రూపాయలు మిగులుతుంది ఆ రెండు రూపాయలు రూపాయి పెట్టి ఏదైనా కొనుగోలు చేసినా ఒక రూపాయి భవి భవిష్యత్ అవసరాలు దాస్తాడు ఇది బ్యాంకుల దగ్గర డబ్బు అక్కడ అందుబాటులోకి వస్తుంది దీని ద్వారా వ్యవస్థలోకి మళ్ళీ లోన్స్ రూపంలో బయటకు వస్తుంది ఉత్పత్తి పెరుగుతుంది తద్వారా మనకి ఈ యొక్క ద్రవ్యోల్బణం యొక్క ఎఫెక్ట్ నుంచి మనకి బయటపడచ్చు అప్పుడు ఇవాళ అమెరికా చైనా లాంటి దేశాలే రెసిషన్లో కొట్టుమిట్టాడుతున్నాయి ఇంకా భారతదేశానికి అది అంతగా చాలామంది శాస్త్రవేత్తల అధ్యయనం ప్రకారం అంచనా ప్రకారం జూన్ నుంచి రిజిస్ట్రేషన్ వస్తుంది అంటున్నారు మరి అటువంటి పరిస్థితే కనుక సంభవిస్తే ఆర్థిక వ్యవస్థ అల్లకల్లోలం అయిపోతుంది సామాన్యుల సమస్యలు ఒకలా ఉంటే ఉద్యోగుల పరిస్థితి మరోలా ఉంది గత కొన్నేళ్లుగా ఆదాయ పన్ను పరిమితిలో ఊరట లభిస్తుందని భావిస్తున్న ఉద్యోగులకు నిరాశే మిగులుతోంది నిర్మలా సీతారామన్ తమ గోడు పట్టించుకోవటం లేదని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు ముఖ్యంగా గత మూడేళ్లుగా కరోనా కష్టాలను ఎదుర్కొన్న ప్రజలకు ఆదాయపు పన్ను విషయంలో ఎలాంటి హామీలు లభిస్తాయో అని ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు కనీస పన్ను మినహాయింపు పరిమితిని రెండున్నర లక్షల రూపాయల నుంచి ఐదు లక్షల వరకు పెంచాలని చాలామంది కోరుకుంటున్నారు అలాగే సెక్షన్ ఎయిటిసి కింద ఇస్తున్న మినహాయింపుల పరిమితిని సైతం పెంచాలంటున్నారు ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం రెండున్నర లక్షల రూపాయల వరకు ఆదాయం కలిగిన వారికి ఎలాంటి ఆదాయపు పన్ను ఉండదు రెండు వేల పద్నాలుగు రెండు వేల పదిహేను సంవత్సరానికి ఆదాయ పన్ను బడ్జెట్ ప్రవేశపెట్టిన నాటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ రెండు లక్షల రూపాయలుగా ఉన్న పరిమితిని రెండున్నర లక్షలు చేశారు అరవై ఏళ్లు నిండిన వృద్ధులకు ఇది మూడు లక్షలుగా ఎనభై ఏళ్లు నిండిన వారికి ఐదు లక్షలకు పెంచారు తొమ్మిదేళ్లు గడుస్తున్న ఈ బేసిక్ పరిమితులు ఏ మార్పులు లేకుండా ఇలాగే కొనసాగుతోంది అయితే రెండు లక్షల యాభై ఒక్క వేల నుంచి ఐదు లక్షల వరకు ఆదాయం ఉన్నా పన్ను చెల్లించే అవసరం లేకుండా తర్వాత కాలంలో రాయితీ కల్పించినప్పటికీ బేసిక్ పరిమితిలో మార్పులు చేయలేదు ఈ ఏడాది బడ్జెట్ రెండు వేల ఇరవై మూడులోనైనా ఈ పరిమితి పెంపును కోరుకుంటున్నారు ఉద్యోగులు ప్రస్తుతం పన్ను వర్తించే ఆదాయం పరిమితి ఐదు లక్షల మేరకు ఉన్నా ఇది కొన్ని నిబంధనల మేరకే అనుమతిస్తున్నారు అలా కాకుండా ఐదు లక్షల వరకు ఆదాయపు పన్ను పరిమితిని పెంచాలని అందరూ కోరుకుంటున్నారు పెరుగుతున్న ద్రవ్యోల్బణానికి అనుగుణంగానైనా పన్నుల పరిమితి పెంచాల్సిన అవసరం ఉంది పన్ను భారం తగ్గించుకునేందుకు ఉన్న ప్రధాన సెక్షన్ ఏటిసి ఇందులో భాగంగా లక్షన్నర వరకు వివిధ పథకాల్లో సేవింగ్ చేసే అవకాశం కల్పిస్తున్నారు ఈపీఎఫ్ విపిఎఫ్ పీపీఎఫ్ జీవిత భీమా హోమ్ లోన్ పిల్లల ట్యూషన్ ఫీజులు ఇలా ఎన్నో ఇందులో భాగంగానే ఉన్నాయి రెండు వేల పద్నాలుగు నుంచి దీన్ని మార్చలేదు ఇప్పుడు కనీసం రెండు లక్షల రూపాయల వరకు మినహాయింపుల పరిమితి పెంచాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి ఆరోగ్య భీమా టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలపై జీఎస్టీని తగ్గించాలని పాలసీదారులు కోరుకుంటున్నారు పద్దెనిమిది శాతం నుంచి ఐదు శాతం పరిధిలోకి తీసుకురావాలనే డిమాండ్ వినిపిస్తోంది కోవిడ్ తర్వాత ఇన్సూరెన్సులపై ప్రజల్లో అవగాహన పెరిగింది తాము లేకపోతే కుటుంబం ఆర్థికంగా కుంగిపోకూడదని కుటుంబ పెద్దలు ఆలోచిస్తున్నారు అందుకే టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీల వైపు చూస్తున్నారు వీటిపై పన్ను శాతం అధికంగా ఉంది వీటిని తగ్గించాలని ప్రజలు కోరుకుంటున్నారు ఇంటి రుణం అసలు వడ్డీ మొత్తానికి రెండు వేర్వేరు సెక్షన్లు ఉన్నాయి ఆర్బీఐ రెపో రేటును రెండు వందల ఇరవై ఐదు బేసిస్ పాయింట్ల మేరకు పెంచింది దీంతో ఈఎంఐలు పెరిగాయి దీన్ని దృష్టిలో పెట్టుకుని అసలు వడ్డీ చెల్లింపుల కోసం ఒకే సెక్షన్ ఏర్పాటు చేస్తే బాగుంటుందన్న వాదన కూడా ఉంది ఈ మినహాయింపులు పెరిగితే గృహాలు కొనుగోలు చేయాలనుకునే వారి సంఖ్య కూడా పెరిగి నిర్మాణ రంగం ఊపందుకుంటుంది అంతేకాకుండా సొంతింటి కలను నెరవేర్చుకోవాలనుకునే వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడం రెండేళ్ల కోవిడ్ పరిస్థితుల కారణంగా అన్ని వస్తువుల ధరలు పెరిగిపోయాయి ఇవి సామాన్యులకు పెను భారంగా మారాయి ఎన్నికల ముందు బడ్జెట్ లో ధరలు కంట్రోల్ కావడానికి చర్యలు తీసుకోవాలని మధ్యతరగతి ప్రజలు కోరుకుంటున్నారు జీఎస్టీ తగ్గింపుతో పెరుగుతున్న ద్రవ్యోల్బణానికి కళ్లెం వేయాలని సూచిస్తున్నారు కోవిడ్ కోవిడ్ తర్వాత ధరలు పెరిగిపోయాయి సాధారణ ఖర్చులు భారంగా మారాయి ముందు ఇప్పుడు గృహ బడ్జెట్లో చాలా తేడా వచ్చింది అయితే ఆదాయాలు మాత్రం ఆ మేరకు పెరగకపోవడంతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు భారీగా పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు రవాణా రంగాన్ని సంక్షోభంలోకి నెట్టాయి దీనికి తోడు భీమా ఛార్జీలు రెండింతలయ్యాయి ఇవన్నీ రవాణా రంగంపై ఆధారపడ్డవారిని కోలుకోలేని విధంగా దెబ్బ కొట్టాయి అలాగే పెట్రోల్ ధరలు పెరిగినప్పుడల్లా ఇంట్లో వాడే నిత్యావసరాలకు కోత పెట్టుకునే పరిస్థితి ఉంది సరదాగా ఎక్కడికైనా వెళ్తే జీఎస్టీ పేరుతో పిండేస్తున్నారు ఇంటి బడ్జెట్ రెండేళ్లలోనే డబుల్ అయింది ప్రతి దానిపైన పన్నులేస్తే బతికేదెట్లా అని సామాన్యులు ఆందోళన చెందుతున్నారు ఆర్థిక మాంద్యం భయపెడుతోంది పెద్ద పెద్ద కంపెనీలు లే ఆఫ్లంటున్నాయి ఇలాంటి సమయంలో స్టార్టప్లకు ఊతమిచ్చేలా ప్రోత్సాహకాలు ఉండాలి సమర్థత ఉన్న ఐటీ నిపుణులు స్టార్టప్లు పెట్టుకునేందుకు మినహాయింపులు ఉండాలి అలాగే ఎలక్ట్రానిక్స్ రంగం కూడా సంక్షోభంలో ఉంది కోవిడ్ తర్వాత ఆన్లైన్ క్లాసులు కామనైపోయాయి దీంతో స్మార్ట్ ఫోన్లు ల్యాప్టాప్స్ తప్పనిసరి అయ్యాయి వీటి ధరలు భారీగా పెరిగిపోయాయి దేశీయంగా తయారీని ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటేనే ఇవన్నీ సామాన్యులకు అందుబాటులోకి వస్తాయి సుకన్య సమృద్ధి యోజన వంటి చిన్న మొత్తాల పొదుపు పథకాలకు బడ్జెట్లో ప్రాధాన్యం ఉండొచ్చని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు ద్రవ్యలోటు వచ్చే ఆర్థిక సంవత్సరం ఆరు శాతం వరకు చేరొచ్చని అంచనా వేసింది దీన్ని భర్తీ చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం చిన్న మొత్తాల పొదుపు పథకాలపైనే ప్రధానంగా ఆధారపడే అవకాశం ఉంది సీనియర్ సిటిజన్స్ చేసే డిపాజిట్లపై వచ్చే వడ్డీ మినహాయింపు పరిమితి పెంచే అంశాన్ని ప్రభుత్వం పరిశీలించవచ్చు ప్రస్తుతం సెక్షన్ ఎయిటీ టీటీబీ కింద సేవింగ్స్ ఫిక్స్డ్ రికరింగ్ ఖాతాల్లో చేసే డిపాజిట్లపై వచ్చే వడ్డీకి యాభై వేల రూపాయల వరకు పన్ను మినహాయింపు ఉంది ఈ పరిమితిని డెబ్బై ఐదు వేల రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు పెంచాల్సిన అవసరం ఉందని సీనియర్ సిటిజన్స్ నుంచి వినిపిస్తున్న ప్రధాన డిమాండ్ ఇక రైతుల విషయానికి వస్తే అన్నదాతలకు ఏడాదికి ఇస్తున్న ఆరు వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని పెంచే అవకాశం ఉంది అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఇది ఎంతవరకు సాధ్యమవుతుందో చూడాలి ఇన్సెంటివ్స్ కూడా ఇంకా పెంచాలి ఆరు వేలు ఇస్తున్నా అంటున్నారు సంవత్సరానికి మూడు రోడ్లు ఆరు వేలు రెండేసి వేలు చెప్పున కేంద్ర ప్రభుత్వం ఇన్సెంటివ్గా ఇస్తుంది అది ఏమాత్రం సరిపోదు అది ఇంకా పెంచాల్సిన అవసరం ఉంది వీటన్నిటికంటే కూడా ఏ ఇన్సెంటివ్ ఇవ్వకపోయినా రైతు ప్రొడక్షన్ కైన ఖర్చు ఖర్చును బట్టి మద్దతు ధర నిర్ణయించే అవకాశం దానికి సంబంధించిన ఒక టెక్నికల్ బోర్డు లాంటిది ఉండి నిర్ణయించాలి ఏ వస్తువు తయారు చేసినా దాని ప్రొడక్షన్ కాస్ట్ని బట్టి ధర నిర్ణయిస్తున్నారు అలాగే రైతు పండించే పంటకి సరిగ్గా ధర నిర్ణయించే ఒక సిస్టమ్ ఏదైనా డెవలప్ చేస్తే బాగుంటుందని ఆశిస్తున్నాం చిన్న సన్నకారు రైతులు కిసాన్ క్రెడిట్ కార్డును మరింత సమర్థంగా ఉపయోగించుకునేలా చర్యలు తీసుకునే అవకాశం ఉంది ప్రస్తుతం కిసాన్ క్రెడిట్ కార్డు రుణాలను పునర్వ్యవస్థీకరించేందుకు అసలుతో పాటు వడ్డీ కూడా చెల్లించాల్సి ఉంటుంది అయితే కేవలం వడ్డీ చెల్లించినా రుణాన్ని రెన్యువల్ చేసేలా మార్పులు చేయాలనే డిమాండ్ ఉంది ఎంఎస్పిని పెంచాల్సినటువంటి అవసరం ఉంది అప్పుడే రైతు పడ్డటువంటి కష్టానికి వచ్చేటువంటి ఆదాయం ఉంటుంది ఆ ఆదాయం ద్వారా కొనుగోలు శక్తి పెరుగుతుంది అట్లాగే నిరుద్యోగులందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తేనే కొనుగోలు శక్తి పెరుగుతుంది కొనుగోలు శక్తి పెరిగితేనే ప్రజల చేతుల్లో అన్ని వస్తువులు కూడా అమ్మకాలు అవుతాయి దాని పరిశ్రమలు అవి తయారు చేసేటువంటి పరిశ్రమలు కూడా మరింత అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది తప్ప దిగుమతుల మీద ఆధారపడితే మాత్రం మన బడ్జెట్ మన జీడిపి మొత్తం ఆర్థిక వ్యవస్థ మొత్తం చిన్నాభిన్నమయ్యేటువంటి పరిస్థితి ఉన్నది విద్యుత్ సవరణ చట్టం తీసుకుని వస్తున్నారు ఈ విద్యుత్ సవరణ చట్టం క్రాస్ సబ్సిడీ కేవలం అంటే ఈ గతంలో ప్రభుత్వాలు ఎయిటీ పర్సెంట్ భరించేటువంటిది ట్వంటీ పర్సెంట్ మాత్రమే రైతుల మీద ఉండేటువంటిది కానీ ఈ సబ్సిడీలు కనుక ఎత్తేసేస్తే ఈ విద్యుత్ సవరణ చట్టం కనుక అమలైతే ట్వంటీ పర్సెంట్ మాత్రమే ఈ రోజు ప్రభుత్వం భరించే పరిస్థితి ఉంటుంది ఎయిటీ పర్సెంట్ ఈ రోజు రైతుల మీద భారం పడేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి విద్యుత్ సవరణ చట్టాన్ని తక్షణమే దాన్ని ఉపసంహరించుకోవాలా రద్దు చేయాలా దాన్ని వెనక్కు తీసుకోవాలా దేశంలో ఉద్యోగ కల్పనలో సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలు కీలక పాత్ర పోషిస్తున్నాయి దేశ జీడిపిలో మూడో వంతు వాటా వీటిదే అయితే వీరిలో చాలామంది అసంఘటిత రంగాల్లో ఉన్నవాళ్లే ఈ నేపథ్యంలో ఎన్పిఎస్ వంటి పింఛను పథకాలతో పాటు ఇతర ఈఎస్ఐసి ఈపీఎఫ్ఓ వంటి సామాజిక భద్రతా వ్యవస్థలను వీరికి వర్తింపచేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలనే డిమాండ్ ఉంది ఆర్థిక శాస్త్ర సిద్ధాంతాల ప్రకారం మనీ ఎకానమీలోకి పంప్ అవుతుంది దానివల్ల ఏమిటంటే డిమాండ్ క్రియేట్స్ ఇట్స్ డిమాండ్ అని ఒక సూత్రం ఉంది ఎకనామిక్స్లో అందువలన ఈ వెళ్ళేటువంటి మనే కొత్త కొత్త సంస్థలకి లేకపోతే ఉత్పత్తులు పెంచుకోవడానికి అవకాశాలు కలగజేస్తుంది దాంతో ఆటోమేటిక్గా ఉపాధి అవకాశాలు పెరుగుతాయి ఇదే కాకుండా నేను చెప్పే గత ఎంతకు ముందు చెప్పినట్టుగా స్వయం ఉపాధి అవకాశాలను కూడా శిక్షణ ద్వారా ముందు శిక్షణ ఇవ్వాలి వాడికి మేము లోన్ ఇచ్చేసాము లేకపోతే ప్రధానమంత్రి దీని ద్వారా ఇచ్చాము జీరో అకౌంట్లు చేసాము ఇది ఒక్కటి చాలదు సరైనటువంటి పందా వాళ్ళు ఎంచుకోగలగాలి మరోవైపు నిరుద్యోగాన్ని కంట్రోల్ చేయటం కూడా ప్రభుత్వం ముందు ఉన్న ప్రధాన సవాల్ దేశంలో నిరుద్యోగానికి గల ప్రధాన కారణాల్లో నైపుణ్యలేమి ఒకటి చిన్న చిన్న ఉద్యోగులు అసంఘటిత రంగంలో ఉన్న ఉద్యోగులు తమ నైపుణ్యాల్ని మెరుగుపరుచుకునేలా ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇవ్వాలి అప్పుడే అటు ఇండస్ట్రీ అవసరాలతో పాటు ఇటు నిరుద్యోగ సమస్యకు కూడా పరిష్కారం లభిస్తోంది ఒకవైపు రష్యా ఉక్రెయిన్ యుద్ధం మరోవైపు ఆర్థిక మాంద్యం ఈ రెండు అంశాలు ప్రపంచ ఆర్థిక రంగానికి సవాల్ విసురుతున్నాయి అమెరికా యూరప్ లాంటి బలమైన ఆర్థిక వ్యవస్థలు కూడా దెబ్బతింటున్నాయి ఇలాంటి పరిస్థితి భారత్ కు ఛాలెంజింగ్ గా మారింది ఈ సవాల్ వెనుక మన దేశం బలమైన ఆర్థిక వ్యవస్థగా మారే అవకాశం కూడా కనిపిస్తోంది మామూలుగా ప్రతి ఏడాది వచ్చే బడ్జెట్లకు ఈసారి బడ్జెట్కు తేడా ఇది ఎన్నికల బడ్జెట్ ఎన్ని రంగాల వారికి అనుకూలంగా ఉంటే వచ్చే ఎన్నికల్లో బీజేపీకి అంత ప్లస్ అవుతుంది ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ రూపకల్పన చేశారనే ప్రచారం ఉంది రెండు వేల ఎన్నికలకు ముందు వచ్చిన బడ్జెట్లోనూ మోడీ సర్కార్ కొన్ని రంగాలకు ప్రాధాన్యత ఇచ్చింది సంస్కరణలను ఆపకుండానే తమ ప్రాధాన్యతలను బడ్జెట్ చూపించింది అప్పుడు హెల్త్ కేర్ పారిశుద్ధ్యం విద్యారంగాలకు కేటాయింపులు పెంచారు ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా పథకాన్ని అరుణ్ జైట్లీ ప్రకటించారు విద్య సామాజిక భద్రత ఆరోగ్యం కోసం లక్షా ముప్పై ఎనిమిది వేల కోట్ల రూపాయలు కేటాయించారు ఆదాయ పన్నుపై హెల్త్ ఎడ్యుకేషన్ సెస్ను మూడు శాతం నుంచి నాలుగు శాతానికి పెంచారు మరి ఎన్నికలకు ముందు పూర్తి బడ్జెట్ బడ్జెట్లో నిర్మలా సీతారామన్ ఏం చేస్తారో అని దేశ ప్రజలంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు గత ఎన్నికల ముందు పరిస్థితికి ఇప్పటికీ ఆర్థిక రంగంలో అనేక మార్పులు వచ్చాయి అంతర్జాతీయ పరిస్థితులు ఇప్పుడు సానుకూలంగా లేవు రెండు వేల పద్నాలుగులో నరేంద్ర మోడీ సర్కారు కేంద్రంలో అధికారం చేపట్టిన తర్వాత ఎన్నడూ లేనంత గడ్డు పరిస్థితుల్లో బడ్జెట్ ను ప్రవేశపెడుతోంది రుణ భారాన్ని తగ్గిస్తామని ఆర్థిక క్రమశిక్షణ తీసుకొస్తామని రెండు వేల ఇరవై రెండు కల్లా రైతుల ఆదాయాలను రెట్టింపు చేస్తామంటూ ఎన్డిఏ సర్కారు ఇచ్చిన వాగ్దానాలేవి నెరవేరలేదనే విమర్శలు ఉన్నాయి ఈ ఏడాది కేంద్రం సగటున నెలకు లక్ష ముప్పై వేల కోట్ల రూపాయల చొప్పున అప్పు చేస్తూ వచ్చింది పన్ను వసూళ్లు పెరుగుతున్నా అప్పులు చేయక తప్పని స్థితి ఉంది రెండు వేల పదహారు మార్చి నాటికి ప్రభుత్వ రుణ భారం మొత్తం అరవై నాలుగు లక్షల కోట్లైతే ఇప్పుడు అది నూట నలభై రెండు లక్షల కోట్లపైనే ఉంది ఈ ఏడాదితో పోలిస్తే వచ్చే ఆర్థిక సంవత్సరం దేశ ఆర్థిక వృద్ధి రేటు మందగిస్తుందని ఆర్థిక సర్వే అంచనా వేసింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో అది ఆరు పాయింట్ ఐదు శాతానికి పరిమితమవుతుందని తెలిపింది కోవిడ్ సమయంలో స్తంభించిన భారత ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కోలుకుందని నెమ్మదించిన అంశాలన్నీ తిరిగి పుంజుకున్నాయని ఆర్థిక సర్వే ప్రవేశపెట్టిన సందర్భంలో నిర్మలా సీతారామన్ ప్రకటించారు అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఇంకా వడ్డీ రేట్లు పెంచే అవకాశం ఉన్నందున రూపాయి మారక విలువకు సవాళ్లు ఎదురు కావచ్చు అని అంచనా వేశారు దీనికి తగ్గట్టుగా ఆయా రంగాలను ఆదుకోవాల్సిన అవసరం ఉంది ఇట్ షుడ్ హావ్ ఓన్లీ ఎ లిమిటెడ్ ఇంపాక్ట్ బికాస్ అల్టిమేట్లీ డొమెస్టిక్ బోరోయింగ్ కాస్ ఆర్ డెటర్మిన్ బై ఆర్ మానిటరీ పాలసీ స్టాన్స్ అస్ వెల్ యాజ్ డొమెస్టిక్ ఇన్ఫ్లేషన్ రేట్స్ ఇట్ విల్ హ్యావ్ అన్ ఇంపాక్ట్ ఆన్ ఎక్స్టర్నల్ బోరోయింగ్ కాస్ ఇఫ్ ద ఫెడరల్ రిజర్వ్ కీప్స్ రైసింగ్ ఇంట్రెస్ట్ రేట్స్ ఐ డోంట్ సీ ఇట్ హ్యావింగ్ అ బిగ్గర్ ఇంపాక్ట్ ఆన్ డొమెస్టిక్ బోరోయింగ్ కాస్ రష్యా ఉక్రైన్ యుద్ధం కొన్ని సమస్యలు తీసుకొస్తే మన దేశానికి కొంత ఊరటను కలిగించింది ముడి చమురు ధరలు అమాంతం పెరగకుండా రష్యా ఆదుకుంది అమెరికా యూరప్ దేశాలు అడ్డుపుల్ల వేసినా రష్యా నుంచి చౌకగా ముడిచమురు కొనటం మన ఆర్థిక వ్యవస్థకు ఎంతో కొంత మేలు చేసింది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలు తగ్గుతుండటంతో పెట్రోల్ డీజిల్ ధరలు కూడా తగ్గించే అవకాశం ఉంది ఇటీవల కేంద్ర మంత్రి దీనిపైనే ప్రకటన చేశారు అయితే అది పన్ను రూపంలో తగ్గిస్తారా లేక సెస్ రూపంలోనా అనేది బడ్జెట్ లో ప్రకటిస్తే అంతకు మించిన ఉపశమనం మరొకటి లేదు ఇక రైల్వేలను కూడా బడ్జెట్ లోనే కలిపి ప్రవేశపెడుతున్నప్పటికీ మోడీ సర్కార్ తీసుకుంటున్న నిర్ణయాలపై వ్యతిరేకత వస్తోంది కొత్త లైన్ల ప్రకటన ఎంపీల అభిప్రాయాలు తీసుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి సరే ఇప్పటివరకు రైల్వే జోన్ గత ఏడాది నవంబర్లో జోన్ హెడ్ క్వార్టర్స్ నిర్మాణానికి నూట ఆరు కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసింది రైల్వే జోన్ హెడ్ క్వార్టర్ నిర్మాణానికి దాంతోనే రా రాయగడ డివిజన్ హెడ్ క్వార్టర్ కూడా అవే నిధుల్ని వినియోగించాలని ఆర్డర్లోని ప్రస్తావించారు రాయగడలో వర్క్ స్టార్ట్ అవ్వబోతోంది బట్ విశాఖపట్నం మాత్రం ఇప్పటికీ విశాఖపట్నం హెడ్ క్వార్టర్ మాత్రం ఇప్పటికీ ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు వందే భారత్ రైళ్లను ప్రవేశపెట్టినా వాటి ధరలు సామాన్యులకు అందుబాటులో లేవనే ఆరోపణలు ఉన్నాయి ప్యాసింజర్ ట్రైన్స్ ను తీసేయటం వృద్ధులకు ఇతర వర్గాలకు ఉన్న రాయితీలను రైల్వే శాఖ తొలగించింది ఆదాయం పెంచుకోవడమే లక్ష్యంగా ప్రయాణికులపై భారం మోపుతోందనే విమర్శలు ఉన్నాయి మరి ఈసారి బడ్జెట్లోనూ సంస్కరణలే కొనసాగుతాయా లేక సాధారణ ప్రయాణికులకు ప్రయోజనం కలిగించే నిర్ణయాలు ఉంటాయా అన్నది చూడాలి ఏదైతే మీరు బడ్జెట్లో ఈ కొత్త లైన్ అని చెప్పని లేదా కొత్త డబ్బులింగ్ అని చెప్పని కానీ రైల్వే ఎలక్ట్రిఫికేషన్ అని కానీ ఏదైతే మీరు అనౌన్స్మెంట్ ఇస్తున్నారో అనౌన్స్మెంట్ ఇచ్చిన రోజే దానికి కూడా పూర్తి నిధులు కేటాయిస్తే అప్పుడు పనులు వేగవంతం అవుతాయి ఈ వర్క్స్ కూడా కంప్లీట్ అవుతాయి ప్రజలకు కూడా అందుబాటులో రావడానికి ఆస్కారం ఉంటుంది కానీ అనౌన్స్మెంట్ ఇస్తున్నారు కొన్ని సంవత్సరాలైనా కూడా ఆ వర్క్స్ కంప్లీట్ కావడం లేదు ఫర్ ఎగ్జాంపుల్ కోటిపల్లి నర్సాపూర్ రెండు వేల రెండు వేల ఒకటో సంవత్సరంలో ఈ ప్రాజెక్టు అనౌన్స్మెంట్ అయ్యింది ఇంతవరకు కంప్లీట్ కాలేదు అంటే దాదాపుగా ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాలు అయినప్పటికీ కూడా బికాస్ ఆఫ్ ఫైనాన్షియల్ క్రైసిస్ వల్ల బడ్జెట్లో కేటాయింపులు జరపకపోవడం వల్ల ఈ ప్రాజెక్టు నత్తనడకన నడుస్తున్నాయి వరుసగా ఐదోసారి బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్నారు నిర్మలా సీతారామన్ నిర్మలా సీతారామన్ రెండు వేల ఇరవై ఫిబ్రవరి ఒకటిన ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రసంగం సుదీర్ఘమైనది ఈ ప్రసంగం రెండు గంటల నలభై రెండు నిమిషాల పాటు సాగింది బడ్జెట్ను అత్యధికంగా పది సార్లు ప్రవేశపెట్టిన వ్యక్తి మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ ఆ తర్వాత పి చిదంబరం తొమ్మిది సార్లు ప్రణబ్ ముఖర్జీ ఎనిమిది సార్లు యశ్వంత్ సిన్హా ఎనిమిది సార్లు మన్మోహన్ సింగ్ ఆరు సార్లు బడ్జెట్ను ప్రవేశపెట్టారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది వరకు బడ్జెట్ ను ఫిబ్రవరిలో చివరి పని దినాన సాయంత్రం ఐదు గంటలకు ప్రకటించేవారు అయితే ఆర్థిక శాఖ మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా బ్రిటిష్ కాలం నుంచి వస్తున్న ఈ సంప్రదాయాన్ని ఉదయం పదకొండు గంటలకు ప్రవేశపెట్టడం మొదలు పెట్టారు అటు బడ్జెట్ ను రెండు వేల పదహారు వరకు ఫిబ్రవరి చివరి పని దినం రోజున సమర్పించేవారు అయితే రెండు వేల పదిహేడు నుంచి అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఫిబ్రవరి ఒకటికి మార్చారు ఇందిరాగాంధీ బడ్జెట్ ను ప్రవేశపెట్టిన తొలి మహిళ పంతొమ్మిది వందల డెబ్బై డెబ్బై ఒకటిలో ఆమె ప్రవేశపెట్టారు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో నిర్మలా సీతారామన్ ఆర్థిక మంత్రిగా బడ్జెట్ ను ప్రవేశపెట్టి రెండో మహిళగా నిలిచారు బడ్జెట్ బ్రీఫ్ కేస్ స్థానంలో సంప్రదాయ బహిర్ ఖాతాలో బడ్జెట్ ను తీసుకొచ్చారు దీనిపై జాతీయ చిహ్నం ఉంటుంది